హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కానీ డిఎమ్స్లో కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట, నా లాంజరే గురించి, ఇన్నర్వేర్ గురించి ఎలాంటివి బాగుంటాయి ఏంటి అని. సో ఈరోజు వీడియో దానికే ఆన్సర్ అనమాట. బ్రాండ్, సైజ్, ఫిట్టింగ్, కంఫర్ట్ ఇలాంటి టాపిక్స్ అన్నిటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను రీసెంట్గా ఏంటి అంటే లైక్ లాంజరే కానీ, స్లీప్ వేర్ కానీ, యాక్టివ్ వేర్ కానీ వీటి కోసం ఒక స్పెషల్ సైట్ని చూసాను అనమాట. అదే నైక్డ్ బై నైకా. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యునీక్ కలెక్షన్ ఉంది, అదే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. సో చూపిస్తాను. నేనైతే చాలా షాపింగ్ చేశాను, చూసారు కదా పెద్ద బాక్స్ వచ్చింది. సో చాలా షాపింగ్ అయితే చేశాను. సో దానికి సంబంధించిన వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా లాంజరే అండ్ ఇన్నర్వేర్ ఎస్పెషల్లీ కంఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం దేనిది దేనికి యూజ్ చేయాలి, అది దేనికి దేని పర్పస్కి బాగుంటుంది అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఈరోజు నేను కొంచెం డిఫరెన్సెస్ని ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపిస్తూ వచ్చాను, బట్ ఈరోజు ఇంకొన్ని ఇన్నర్వేర్ కానీ లేకపోతే లాంజరే కానీ ఇంకొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. అలాగే నా షాపింగ్ని కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. కొన్ని బ్రాస్ గురించి ఫస్ట్ చెప్తాను, అవి నేను తీసుకున్నాను, అవి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి కప్స్ ఆఫ్ జాయ్ వైర్ ఫ్రీ షేపింగ్ బ్రా. అండ్ ఇది మోస్ట్ కంఫర్టబుల్ పీస్ ఆఫ్ బ్రా అని చెప్పాలి. నేనైతే స్ట్రాంగ్ అడ్వైస్ చేస్తాను, మీ దగ్గర ఈ బ్రా ఉండాలి. సో మనం ఈ బ్రాన్ అయితే మోస్ట్లీ టీ షర్ట్స్ కి డై అలా ఎలా అయినా సరే ఒక బేసిక్ బ్రా లాంటిది అనమాట ఇది. సో ఎలా అయినా సరే మనం అన్ని క్లోత్స్ మీదకి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటి అంటే దీనికి కప్స్ ఇలా మౌల్డ్ చేసి ఉంటాయి అనమాట. అండ్ దీనికి వైడ్ వింగ్స్ ఉంటాయి, సో మ్యాక్సిమం సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. అల్ట్రా సాఫ్ట్ కాటన్ ఫీల్ ఉంటుంది, 3/4 కవరేజ్ ఉంటుందండి. అండ్ డబల్ లేయర్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ చాలా బ్రీతబుల్ ఉంటుంది. అండ్ స్ట్రాప్స్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. సో వైర్ ఫ్రీ కంఫర్ట్ ఇవ్వడానికి ఎవ్రీడే బేసిస్లో ఈ బ్రా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైప్. అండ్ నేను ఇది ఫస్ట్ తీసుకున్న ఒక లాంజరే అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ప్యాడెడ్ వైర్లెస్ టీషర్ట్ బ్రా ఇది. సో ఇది ఒక సిగ్నేచర్ ప్రొడక్ట్ అనమాట, నైకిడ్ బై నైకాలో ఇది ఒక సిగ్నేచర్ ప్రొడక్ట్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఫ్యాబ్రిక్, దీని క్వాలిటీ ఇదే చెప్పేస్తుంది ఎందుకు సిగ్నేచర్ ప్రొడక్ట్ అయ్యింది అని చెప్పేసి. అండ్ నిజంగా ఇది ఎలా ఉంటుందంటే ఒక వార్మ్ హగ్ ఇచ్చిన ఫీల్గా, జెంటిల్గా ఉంటుంది అనమాట. మనం యూజ్ చేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనం సైజెస్ గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు ఒకవేళ రాంగ్ సైజ్, అక్కడ మొత్తం అన్ని కూడా కాలమ్స్లో మెన్షన్ చేస్తారు సైజెస్ గురించి. అండ్ మీరు ఒకవేళ రాంగ్ సైజ్ ఏమైనా తీసుకుంటే కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రిటర్న్ చేయవచ్చు అనమాట. సో హ్యాపీగా మీరు భయపడాల్సిన అవసరం లేదు సైజ్ గురించి అయితే. ఇక్కడ కింద మనకి బాటమ్ బ్యాండ్ అనేది కూడా వైడ్ గా ఉంటుంది అనమాట. సో ఈ వైడ్ బాటమ్ బ్యాండ్ వల్ల ఏంటి అంటే మనకి బ్రెస్ట్ కి మంచి కర్వ్ ఇవ్వడానికి, అలాగే సపోర్ట్ ఇవ్వడానికి ఈ బ్యాండ్, వైడ్ బాటమ్ బ్యాండ్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఈ స్ట్రాప్ ని మనం తీసుకుని, ఇదిగోండి ఈ స్ట్రాప్ ని మనం తీసుకుని ఇక్కడ పెట్టేసుకుంటే అది క్రాస్ బాడీ లాగా అవుతుంది. సో చాలా సూపర్ కంఫర్టబుల్ ఉంటుందండి మనకి ఇది. టీ షర్ట్స్ మీదకైతే చాలా చాలా కంఫర్టబుల్ గా మీరు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకిన్ టు స్కిన్ ప్యాడెడ్ వైర్ టీషర్ట్ బ్రా. సో ఇది కంప్లీట్గా అందరి దగ్గర, నేనైతే పర్సనల్గా ఖచ్చితంగా ఉండాలి అనే చెప్తాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి కొన్ని ఏంటి అంటే టీషర్ట్స్ మీద ఎస్పెషల్లీ ప్లెయిన్ టీషర్ట్స్ ఇలా వేసినప్పుడు మనకి ఇక్కడ షేపింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది, బ్రా షేప్ అనేది. సో దీనికి అలా తెలియదు అనమాట. అంటే మీరు క్లోత్స్ పైన వేసుకున్నప్పుడు దీని షేప్ తెలియటం అలాంటి ప్రాబ్లం అయితే దీనివల్ల ఉండదు. అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ కూడా. సో స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఉమెన్ అందరి దగ్గర ఖచ్చితంగా ఈ బ్రా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో ఇది కూడా మనకి జెంటిల్గా హగ్ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. సో కంఫర్టబుల్గా అనిపిస్తుంది అండి వేసుకున్నప్పుడు. అండ్ ఇది స్ట్రెచబుల్, అలాగే చాలా సాఫ్ట్ ఉంటుంది దీని ఫ్యాబ్రిక్. టీ షర్ట్స్ మీద ఎస్పెషల్లీ నాకు అర్థమయ్యేది కాదు, ప్లెయిన్ టీ షర్ట్స్ వేసుకునేదాన్ని కాదనమాట నేను. నాకు భయం వేసి ఏం వేసుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు, చాలా కన్ఫ్యూజ్డ్ ఉండేదాన్ని నేను కూడా. చాలా రీసెర్చ్లు చేశాను నిజం చెప్పాలంటే. లైక్ ఏంటి నేను ఏ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటానో అర్థమయ్యేది కాదు. సో ఫైనల్లీ నాకు ఇప్పుడు అర్థమైంది, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో దట్ నాలాగా మీరు ఆ ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి లేస్ ప్యాడెడ్ వైర్డ్ పుషప్ ఫ్రంట్ ఓపెన్ బ్రా. ఇది ఒక సిగ్నేచర్ పుషప్ బ్రా అన్నమాట. సో దీనికి కంఫర్ట్ టెక్నాలజీ అంతా కూడా హై ఆన్ ఉంటుంది. అండ్ ఇది జెంటిల్గా సపోర్ట్ చేస్తుంది, బ్రెస్ట్ని పుష్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. లో కవరేజ్ ఉంటుంది. 30-38 బ్యాండ్ సైజ్ డిజైన్ చేశారు, ఏ టు సి కప్ ఫ్యాబ్రిక్కి. సాఫ్ట్ ఉంటుంది, కాటన్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది మెయిన్గా ఎవ్రీడే అకేషనల్ వేర్గా, వెస్ట్రన్ వేర్, ఇండియన్ వేర్ అవుట్ఫిట్స్ కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే లో కట్ నెక్ లైన్స్ కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది మనకి కావాలి అని అనుకుంటే పెట్టేసుకోవచ్చు అండి, స్ట్రాప్స్ తో యూజ్ చేయొచ్చు. లేదు మనకి స్ట్రాప్లెస్ లా కావాలంటే స్ట్రాప్లెస్ లా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న బ్రాస్ లో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి లేస్ ప్యాడెడ్ వైర్లెస్ టీ షర్ట్ బ్రా. సో ఇది వచ్చేసి మనకి 3/4 కవరేజ్ ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే 32-38 బి టు డి కప్ సైజెస్ ని డిజైన్ చేశారు. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అండ్ స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. సో కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ కప్స్ వచ్చేసి మనకి పర్ఫరేటెడ్ కప్స్ తో తయారు చేశారు, సో దట్ మనకి రోజంతా వేసుకున్నా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. దాంతో పాటు బ్రీతబుల్ ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏంటి అంటే మనకి వైర్ ఫ్రీ కంఫర్ట్ అనేది ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇదో వెల్వెట్ లాగా ఉంది ఇది కూడా. సో ఒక పర్ఫెక్ట్ బ్రా ఎలా ఉండాలి అనేది ఈ బ్రా చూస్తే అర్థమైపోతుంది నాకు. నాకైతే చాలా చాలా నచ్చింది, చాలా కంఫర్టబుల్ ఉంది. సో ఇవి నేను తీసుకున్న బ్రాస్. అండ్ ఇంకా నేను యాక్టివ్ వేర్ ఇలాంటివి కొన్ని తీసుకున్నాను, అవి చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి తీసుకున్నాను, లైక్ ఇవి నో విజిబుల్ ప్యాంటీ లైన్ బాండెడ్ హిప్స్టర్. ఏంటి అంటే ఇది లైక్ రెగ్యులర్ ప్యాంటీస్ లా కాదు. ఒకవేళ లేదు అని అంటే నేను మెయిన్ గా ఏంటి అంటే ఇవన్నీ డ్రెస్సెస్. సో ఇది మెయిన్గా ఏంటి అంటే ఇదిగోండి, ఇలా జిమ్ లెగ్గింగ్స్కి ఎస్పెషల్లీ మనం నార్మల్ ప్యాంటీ వేసుకున్నప్పుడు లైన్స్లా కనపడుతుంది కదా, అలా లైన్స్లా కనపడకుండా థిన్గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఆల్ డే వేసుకోవడానికి బాగుంటుంది. లైక్ ట్రోజర్స్కి, ఇలా జిమ్ లెగ్గింగ్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం. సో మంచిగా మీకు ఎలాంటి వాటిని కోసం చూస్తున్నారంటే ప్రిఫర్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే దీన్ని అలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మన ఎవ్రీడే బేసిస్లో వర్కౌట్స్ అప్పుడు కానీ ఇలా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్యాంటీస్ తీసుకున్నాను, వీటి గురించి మీరు అనుకోవచ్చు ఇవి కూడా చూపించాలా అని, బట్ ఇవి కూడా కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంటే కదా మనకి. సో ఇవేంటి అంటే ఫుల్ బ్రీఫ్ ప్యాంటీస్ అంటారు వీటిని. సో ఇలా ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇది కూడా చాలా, ఇది కూడా బ్రీతబుల్ ఉంటుందండి అండ్ స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో దీనికి సూపర్ సాఫ్ట్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒక హై రైజ్ ప్యాంటీ అనమాట. హై రైజ్, లో రైజ్, మిడ్ రైజ్ ఇది మీకు తెలిసే ఉంటుంది, జీన్స్ లో కూడా వస్తున్నాయి కదా. సో అలాగే ఇది హై రైజ్ ప్యాంటీ. సో దీంట్లో బెస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇది ఫుల్గా మన బ్యాక్ని కవర్ చేస్తుంది. సో అన్ని అవుట్ఫిట్స్కి మోస్ట్లీ ఇది మీకు కంఫర్టబుల్గాను ఉంటుంది. దాంతోపాటు కొన్ని కొన్ని షియర్ ఉంటాయి, షియర్గా ఉండేవి అలా ఉంటాయి కదండి, లైక్ అలాంటప్పుడు కూడా మనకి ఇలాంటి ప్యాంటీస్ అనేవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ వేర్లో తీసుకున్నాను, చూసారా ఎంత బాగుంది కదా కలర్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చూసారు నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం, లైక్ న్యూడ్ కలర్ లాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి చూసారు కదా ఆ స్లీవ్స్ దగ్గర ఎలా వచ్చిందో. సో దీనివల్ల ఏంటి అంటే స్లీవ్స్ పైకి వెళ్ళిపోవడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ దీనికి వెనకాల వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇది ఒక ట్రెడిషనల్ బోట్ నెక్ లా ఉంటుంది. ఇది బోట్ నెక్ లా వస్తుంది ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలాగా హోల్ లాగా వస్తుంది అనమాట, ఎడ్జీకి హోల్, చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్విక్ డ్రై ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. సో ఈజీగా అది డ్రై అయిపోతుంది, అంటే మన స్వెట్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అర్థమవుతుంది అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను యాక్టివ్ వేర్ లో. దానికే ఇదిగోండి బాటమ్ కూడా తీసుకున్నాను, సేమ్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అథ్లీజర్ కలెక్షన్ తీసుకున్నాను. ఈ కలెక్షన్ ఏంటి అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. దాంతోపాటు మనం ఏమైనా సింపుల్ సింపుల్ గేట్వేస్ కి గానీ లేకపోతే ఏమైనా కాఫీ డేట్స్ కి గానీ వెళ్ళాలంటే వీటితో హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే రిలాక్స్డ్ ఫిట్ ఉంటుంది అనమాట వీటికి. నేను ఇదిగోండి ఇది తీసుకున్నాను, హూడీ ఒకటి, క్రాప్డ్ హూడీ అనమాట ఇది. సో షోల్డర్ వచ్చేసి మనకి ఇలా డ్రాప్డ్ షోల్డర్ ఉంటుంది. సో దీంట్లో కాటన్ వచ్చేసి 52% ఉంటుంది, పాలిస్టర్ వచ్చేసి మనకి 42% పాలిస్టర్ ఉంటుంది. అండ్ దీనికోసమే నేను చూడండి హై వేస్ట్ లాంగ్ ప్యాంట్స్ తీసుకున్నాను, దీనికి ఒక సెట్ లాగా నేను యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది కూడా చాలా డ్రీమీ, సాఫ్ట్ ఉంటాయి, బ్రీతబుల్ ఉంటాయి, కాజీగా ఉంటుంది. ఎవ్రీడే బేసిస్ లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది అల్ట్రా సాఫ్ట్ కాటన్ ఉంటుంది అండ్ ఏ బాడీ టైప్ కైనా కూడా ఇవి మంచిగా సూట్ అవుతాయి అన్నమాట. సో హ్యాపీగా మనం ఇలా పేరప్ చేసుకుని కంఫర్టబుల్గా ఉంటుంది, దాంతోపాటు మనం స్టైలిష్గా కూడా కనిపిస్తాము. సో రెండు ఇంపార్టెంట్ కదా.
సో రెండు చేయాలనుకుంటే ఇలాంటివి వేసేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైజామా సెట్ ఒకటి తీసుకున్నాను. సో పైజామా సెట్స్ ఎందున్నా సరిపోవు కదా. సో నాకైతే ఎక్స్ట్రీమ్ గా స్టైలిష్ గా నైట్ సూట్ లో హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉండడం అంటే చాలా ఇష్టం, మీకు ఆల్రెడీ తెలుసు ఆ విషయము. సో అందుకేనే నేను ఇది నైకిడ్స్ మసాబాలోంచి తీసుకున్నాను ఈ నైట్ వేర్ సూట్. దీనికి బటన్డ్ కఫ్స్ ఉన్నాయండి, బటన్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి పైపింగ్ కూడా ఉంది. సో ఇక్కడ పైపింగ్, నెక్ దగ్గర పైపింగ్, ఇదంతా కూడా ఉంది చూసారు కదా. అండ్ ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉంది. అండ్ దీనికి ఇలా నాట్స్ కాలర్ లాగా వచ్చింది అనమాట. నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం. అండ్ చాలా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి, స్టైలిష్ గా అనిపిస్తాయి చూడడానికి కూడా. అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ శారీ షేప్ వేర్ ఒకటి తీసుకున్నాను. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పున్నాను. లైక్ నాకు శారీస్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ నేను నార్మల్ ట్రెడిషనల్ పెట్టి కోట్స్ వేసుకుంటే వాటిని క్యారీ చేయడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ నైకిడ్ శారీ షేప్ వేర్ ఏంటి అంటే మన కర్వ్స్ ని ఇవి డిఫైన్ చేస్తాయి, సో దట్ మనం ఏ శారీలో అయినా సరే బ్యూటిఫుల్ గా కనిపించవచ్చు. మీరు ఏ శారీస్ కింద మీదకైనా కూడా వేసుకోవచ్చు, ఎలాంటి శారీస్ అయినా కూడా మీరు యూజ్ చేయొచ్చు వీటిని వేసుకోవడానికి. సో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి, సైజెస్ కూడా ఉంటాయి, చెక్ చేసుకుని తీసుకోండి. సో ఇది నేను తీసుకున్న లాస్ట్ వన్ అనమాట. సో ఐ హోప్ ఇవన్నీ మీకు యూస్ఫుల్ అయ్యాయి కలెక్షన్ అంతా అనుకుంటున్నాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే నేను తీసుకున్న వాటిని లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయాలంటే ట్రై చేయండి, ఓకేనా. సో అంతే రోజు వీడియో, నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేసేయండి, ఓకేనా. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై, టేక్ కేర్.